Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వేటడం ఎందుకు, తిట్లు తినడం ఎందుకు? ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నంలో టీడీపీ నేతలు చూపుతున్న అత్యుత్సాహం తరచూ అభాస్పాలవుతోంది. వైసీపీ సర్కారును ఇరుకున పెట్టాలన్న ఆదుర్దాతో వారు చేస్తున్న ప్రకటనలు, ట్వీట్లు రివర్స్ కొడుతున్నా వారు పట్టించుకోవడం లేదు. పార్టీ అధినేత మొదలుకొని దిగువ స్థాయి నేతల వరకు ఇదే పంధాను అనుసరిస్తూ అడ్డంగా బుక్ అవుతున్నారు. ఇక ట్విట్టర్కే పరిమితం అయ్యాడని వైసీపీ నుంచి విమర్శలకు గురవుతున్న నారా లోకేష్ అయితే చెప్పనవసరం లేదు. తరచూ ఆయన చేస్తున్న ట్వీట్లు బెడిసి కొడుతున్నా వెనుకడుగు వేయడం లేదు. తాజాగా టీడీపీ నేతలు ముగ్గురికి సంబంధించిన ట్వీట్లు బూమరాంగ్లో మారి వారిపై తిట్ల వర్షం కురిసేలా చేశాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో పేదల అసైన్డ్ భూములపై పోరాడిన పులి చిన్న లాజర్ అనే రైతు కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. దీనిపై ట్విట్టర్లో స్పందించిన లోకేష్ ఆయన మరణాన్ని అమరావతి ఉద్యమ ఖాతాలో వేశారు. లోకేష్ ట్వీట్కు చిన్న లాజర్ కుమార్తె ఎస్తేరు వెంటనే రివర్స్ అటాక్ ఇచ్చారు. తన తండ్రి మరణం విషయంలో చౌకబారు రాజకీయాలు చేయవద్దని ఆమె లోకేష్కు వార్నింగ్ ఇచ్చారు. తన తండ్రి రాజధాని కోసం చనిపోలేదని ప్రకటించారు. పైగా అన్ని ప్రాంతాలకు మేలు జరగాలంటే ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయమే సరైందని తన తండ్రి చెప్పినట్లుగా ఆమె ట్వీట్ చేశారు. ట్వీట్ తొలగించుకుంటే పరువు నష్టం దావా వేస్తానని అదే ట్విట్టర్ వేదికగా ఆమె లోకేష్ను హెచ్చరించారు. లోకేష్ మాదిరిగానే చిన్న లాజర్ మరణాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అమరావతి ఉద్యమ ఖాతాలో వేస్తూ ట్వీట్ చేశారు. పవన్కు కూడా ఆమె ఇదే తరహా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేత సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఇటీవల సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. లోకేష్తో పోటాపోటీగా ఆయన ట్వీట్లతో ప్రభుత్వంపై విరుచుపడుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బుచ్చయ్య చౌదరి కూడా తరచూ తప్పులో కాలేస్తూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా ఆయన కలపతో వెళుతున్న లారీ ఒకటి రోడ్డుపై ఉన్న గుంతల్లో బోల్తా పడిన వీడియో ఒకటి ట్వీట్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఆయన జగన్ను రోడ్డు కానుక ఇది, సామర్లకోట నుంచి పిఠాపురం వెళ్లే రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని ట్వీట్ చేశారు. నిజానికి బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేసిన వీడియో అసలు ఏపీలోదే కాదు, తెలంగాణలోని కరీంనగర్ జిల్లా చింతకుంట వద్ద ఆ లారీ బోల్తా పడింది. ఇటీవల వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో ఓవర్లోడ్తో వెళుతున్న ఆ లారీ పక్కకు ఉరిగిపోయింది. దానిని తీసుకొచ్చి ఏపీలో జగనన్న రోడ్ల కానుక ఇది అంటూ హేళన చేయబోయారు. చివరకు తప్పు తెలుసుకున్న బుచ్చయ్య చౌదరి క్షమాపణ చెప్పారు. ఈ వీడియో తెలంగాణ ప్రాంతానికి చెందినదిగా తెలిసిందని, ఈ పొరపాటుకు తాను బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి ఇలాంటివి జరగవని చెప్పారు. ఈ పొరపాటుకు కారణమైన తన టీం సభ్యుణ్ణి టీం నుంచి తొలగించినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా పార్టీ నాయకురాలు పంచుమర్తి అనురాధ చేసిన ట్వీట్ మరోసారి బెడిసికొట్టింది. అమరావతి ఉద్యమం 300 రోజులకు చేరిన సందర్భంగా ఆమె మహిళలను పోలీసులు ఈడ్చుకెళుతున్నట్టు 2 ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు దక్కిన ప్రతిఫలం ఇది, ఇలాంటివి కేవలం జగన్ పాలనలోనే జరుగుతాయంటూ ఆమె ట్వీట్ చేశారు. విజయవాడ పోలీసులు పంచుమర్తి అనురాధ ట్వీట్కు వెంటనే స్పందించారు. ఈ ఫోటోలో ఒకటి 2015 నాటిదని, అది అసలు ఏపీలోనే జరిగింది కాదని తెలిపారు. రెండో ఫోటో పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా 2017 జరిగిన ఉద్యమం నాటిదని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి ఈ ఫోటోలను ఇప్పుడు ఉపయోగిస్తున్నారని పోలీస్ శాఖ పేర్కొంది. అంతేకాకుండా ఇంతకుముందు ఇదే విధంగా ఈ ఫోటోలతో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసు నమోదు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసింది. పోలీసుల నుంచి ఘాటుగా కౌంటర్ రావడంతో అనురాధ ఆ ట్వీట్ను తొలగించారు. వైసీపీ సర్కారును విమర్శించడమే ధ్యేయంగా టీడీపీ నేతలు తరచూ చేస్తున్న ఇలాంటి తప్పుడు ప్రచారంతో ఎలాంటి ఉపయోగం లేకపోగా నాన్న పులి కథలో మాదిరిగా ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని ప్రజలు విశ్వసించని పరిస్థితి ఏర్పడుతుందనడంలో సందేహం లేదు.